నా మార్గంలోకి వస్తారా? మిమ్మల్ని నరక మిమ్మల్ని స్వర్గానికి తీసుకెడతా లేదా మిమ్మల్ని ఘోర నరకము? నా మార్గంలో నడవని వాళ్ళ ఆస్తులు దోచుకోండి, నా మార్గంలో నడవని వాళ్ళ ఇల్లు కొల్లగొట్టండి, నా మార్గంలో నడవని వాళ్ళ బంధువులని చెరచండి, నా మార్గంలో నడవని వాళ్ళ యొక్క వస్తువులు ఆస్తులు అపహరించండి, దొంగిలించండి, బలవంతంగా తొలగించండి. ఎప్పుడైనా అంటాడు దేవుడు అనేవాడు, దేవుడు ఎట్లా అవుతాడు? ప్రవీణ్ పగడల గారు, మరి మీ నుంచే స్టార్ట్ చేస్తాం. జవాబు అంటే వారు బైబిల్లో నుంచి అడిగారు కాబట్టి ఫస్ట్ మీరు జవాబు చెప్పండి. అయితే ఈరోజు మీరు అడిగిన ప్రశ్న బెన్హర్ గారు, ఇది గత 4.5 సంవత్సరాలుగా ఏదైతే క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి కొన్ని గొంతుకలు, ఉదాహరణకు నాలాంటి వాళ్ళు లేవనెత్తుతూ ఉన్నటువంటి ప్రశ్నే, తెలుగు రాష్ట్రాల్లో ఉత్తరాదిన ఏ విధంగా అయితే మైనారిటీకి చెందినటువంటి సమాజాలను, ముఖ్యంగా క్రైస్తవ సమాజాన్ని దుయ్యబొట్టడానికి, వారిని వైలెన్స్కు గురి చేయటానికి ఎలాంటి ఒక రకమైన స్ట్రాటజీ అని అంటాం, అంటే రణనీతి అని అంటారు హిందీలో, అలాంటిది వేస్తూ ఏ విధంగా అయితే దక్షిణాది వైపుకు ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం ముందుకొస్తుంది, దానికి తోడుగా దానికి ఒత్తాసుగా ఏ విధంగా పీఠాధిపతులు మరియు హిందూ సమాజాన్ని ఎవరైతే సద్భావనలోకి మంచి మార్గంలోనికి నడిపించడానికి గురువర్యులుగా ఉన్నారో అలాంటి వారు కూడా తోడ్పడుతున్నారు అని మేము ఏదైతే అలిగేషన్ చేస్తూ వస్తున్నామో ఇన్ని సంవత్సరాలుగా, దానికి అద్దం పట్టినట్లుగా శ్రీ త్రిదండి చినజీయర స్వామి గారు చెప్పిన మాటలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి అల్లర్లు రెత్తగొట్టే వారిని పెంచి పోషిస్తున్నది ఈయనే అని మేము చేస్తున్నటువంటి అలిగేషన్స్ కు చినజీయర స్వామి గారు ఏ వ్యక్తిని అయితే దగ్గర పెట్టుకుని ఈ స్టేట్మెంట్స్ ఇచ్చారో, ఆ వ్యక్తి చేత పుస్తకాలు రాయించారని, ఆ వ్యక్తి చేత సినిమాలు తీయించారని, ఆ వ్యక్తి చేత ఇలాంటి పనులు చేయించారు అని మేము చెప్తూ వస్తున్నాం. మేము చెప్తూ వస్తున్న దానికి ఇప్పుడు చినజీయర్ గారు స్వయంగా ఒప్పుకుంటున్నట్టుగానే ఈ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ స్టేట్మెంట్స్ లో ఆయన రేస్ చేసినటువంటి స్టేట్మెంట్ లో ఎక్కడ కూడా ఆయన బైబిల్ కొటేషన్స్ కానీ నోటేషన్ కానీ చెప్పలేదు. ఒకవేళ చెప్పుకుంటే దానికి సరైన సమాధానం మేము ఇప్పుడు చెప్తాము, ఇప్పుడు చెప్పడానికి కూడా సిద్ధమే. ఇప్పుడు ఉన్నటువంటి ప్యానలిస్ట్ గా ఉన్నటువంటి వారు ఒకవేళ అందులో ఉన్న బిబ్లికల్ సోర్స్ బిబ్లికల్ రెఫరెన్సెస్ ఏదైనా తీసుకుని మాట్లాడితే శ్రీ త్రిదండి చినజీయర స్వామి గారి యొక్క పక్షంగా దానికి సమాధానం చెప్పే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. అయితే మైనారిటీ పక్షాలను, మైనారిటీకి సంబంధించినటువంటి ముఖ్యంగా క్రైస్తవులను ఇబ్బందులకు గురి చేయడానికి, వారిని వైలెన్స్ లోనికి నెట్టివేయటానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది అని నేను చెప్పాను. ఓకే, ఈ క్రైస్తవులు వైలెన్స్ చేస్తారో నేను ఎక్కడ చెప్పలేదు. అంటే ఒకవేళ ప్రొవోక్ చేస్తే మధ్యప్రదేశ్ లో జరుగుతున్నటువంటి న్యూస్ ఒకవేళ మీరు ఫాలో అవుతే, ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న న్యూస్ మీరు ఫాలో అవుతే, ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న న్యూస్ మీరు ఫాలో అవుతే, మీకు కనిపిస్తున్నటువంటి చాలా చాలా సరళంగా కనిపిస్తున్నటువంటి ఏంటంటే వారి ఆస్తులు దోచుకుంటున్నారు, నంబర్ వన్. నంబర్ టూ, వారి ఉద్యోగాలు తీసేస్తున్నారు. నంబర్ త్రీ, వారి ఇళ్లను దోచుకుంటున్నారు. నంబర్ ఫోర్, వాళ్ళ ఏ భావజాలం అయితే ఆర్ఎస్ఎస్ భావజాలం, ముఖ్యంగా హిందుత్వ భావజాలాన్ని ఎవరైతే అనుసరించడం లేదో, ఎవరి గొంతుక అయితే దానికి వ్యతిరేకంగా ఉంటుందో, వారందరి యొక్క మాన ప్రాణాలను దోచుకోవటం అన్నది ఈ రోజు ఇప్పుడు భారతదేశంలో జరుగుతూ ఉన్నటువంటి ట్రెండ్. ఓకే, కానీ ఎక్కడ కూడా మీరు క్రైస్తవ సమాజం వైలెన్స్ చేస్తున్నట్టు, ఎక్కడ కూడా క్రైస్తవ సమాజం తిరిగి కొట్లాడుతున్నట్లు మీకు ఏ న్యూస్ రాదు. మహా అయితే ఏం చేయగలుగుతారు క్రైస్తవ సమాజం అని అంటే ప్రార్థన చేస్తారు, వారు తిరిగి వారి సమయం కోసం వేచి చూస్తారు, ఆ సమయం కోసం వేచి చూసి మంచి సమయం వచ్చినప్పుడు తిరిగి ప్రేమనే అందిస్తారు. కానీ ఏ రణనీతి అయితే ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వము దాని వెనుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం ఏదైతే క్రైస్తవ సమాజం వైపు పైన భారతదేశంలో రుద్దుతూ ఉందో, దానికి వ్యతిరేకంగా నిలబడి వైలెన్స్ తీసుకోవటానికి కొన్ని సమాజాలు, ముఖ్యంగా ఇస్లామిక్ సమాజం ఒకవేళ అలా చేసింది ఇంతకుముందు పాస్ట్ లో చేసిన దాన్నే తిరిగి మళ్ళీ అదే ఫార్ములాను క్రైస్తవ సమాజం వైపుకు వీళ్ళు వాడుతున్నారు, కానీ వారు సఫలం చెందరు. ఎందుకు అని అంటే ప్రవీణ్ గారు, మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు, ఇంటరప్ట్ చేస్తున్నా. ప్రేమనే తిరిగి ఇస్తుంది కానీ వైలెన్స్ తిరిగి ఇవ్వదు. మీరేదో అన్నారు రైట్.
నేను ఇంటరప్ట్ చేస్తున్నా, నేను ఏమనుకోవద్దు, ఎందుకంటే ప్రశ్నలోకి వెళ్ళిపోతాను నేను డైరెక్ట్గా. వారు అడిగిన ప్రశ్నకి అంటే వారు ఏదైతే చెప్పారో బైబిల్లో నుంచి అని చెప్తే, మీరు బైబిల్లో కొట్టే వచనాలు అధ్యాయాలు చెప్పకుండానే చెప్పారు అని అంటున్నారు. ఒకవేళ వారు బైబిల్ వచనాలు చూపిస్తే, ఆ బైబిల్లో పలానా దగ్గర ఉంది అని చెప్తే మీరు ఒప్పుకుంటారా మరి ఆ స్టేట్మెంట్ని? బైబిల్లో పలానా దగ్గర ఉంది అని వాళ్ళు చెప్పినప్పుడు దానికి సమాధానం చెప్పడానికి క్రైస్తవ సంఘం గత 2000 సంవత్సరాలుగా సిద్ధంగానే ఉంది, చెబుతూనే వస్తుంది, చాలా మంది అడుగుతూ వచ్చారు, మేము చెప్తూనే వచ్చాం. అయితే ఒక నిమిషం, ఏదైతే సందర్భానుసారంగా అడిగినటువంటి ప్రశ్నకు సందర్భానుసారంగా సమాధానం చెబుతూనే మాకు బైబిల్ ఇచ్చినటువంటి శిక్షణ ఏంటి అని అంటే, అద్దాల మెడల్లో ఉన్నవాళ్ళు రాతి మెడల్లో ఉన్న వాళ్ళపైన రాళ్ళు వేయకూడదు అని నేర్పింది. అద్దాల మెడలో ఉన్నటువంటి శ్రీ త్రిదండి చిరంజీవి స్వామి గారి దేవీ దేవతలు మరి వారి యొక్క పుస్తకాలు, వారి పుస్తకాల్లో ఉన్నటువంటి వయలెన్స్, ఆయన ఏ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారో అవన్నీ వారి పుస్తకాల్లో నుంచి ముందు చూపిస్తాను. చూపించిన తర్వాత వీరు నా పుస్తకంలో నుంచి అడిగిన ప్రశ్నకు సమాధానం కూడా చెప్తాను. రైట్, తప్పకుండా చూద్దాం. శ్రీనివాస్ దీక్షితులు గారి దగ్గరకు వస్తాం సార్. అద్దాల మేడలో ఉన్నవాళ్ళు రాళ్ళు వేయకూడదు అంటారని చెప్పి చాలా మంచి ఉదాహరణ తీసుకున్నారు ప్రవీణ్ పగడాల గారు. జాన్ అధ్యాయం 18 లోపల వచనం 19:23 దగ్గర ఆయనను జీసస్ క్రైస్ట్ గారిని ప్రధాన యాచకుడి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు నువ్వేం చెప్పావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావా అని ప్రశ్న ఏదో అడిగితే కనుక ఆయన అంటాడు, నేనేది చెప్పినా కానీ నేను పబ్లిక్గా ఓపెన్గా చెప్పాను, చెప్పింది ఏదైనా ఉన్నా నేను రహస్యంగా చెప్పలేదు, ఈ శిష్యులు ఉన్నారు విన్నవాళ్ళు వీళ్ళందరిని అడగండి అంటనని చెప్పి ఉల్టా సమాధానం చెప్తారు ఆయన. అప్పుడు అక్కడ ఉన్న సైన్య అధికారి ఒకతను అతను చెంప మీద కొట్టి ఇదేనా మాట్లాడే పద్ధతి అని అంటాడు. అంటే నేను చెప్పిన దాంట్లో తప్పేమని ఉంటే కనుక చెప్పాలి, నిజం ఉంటే కనుక ఒప్పుకోవాలి అంటనని చెప్పి ప్రతివచనం చెప్తాడు. మరి ఇప్పుడు అదే ఇది జీసస్ క్రైస్ట్ మాట, శ్రీనివాస్ దీక్షిత్ మాటనో ప్రవీణ్ పగడాల గారి మాటనో కాదు. కాబట్టి మరి చిన్నజీయర్ గారు చెప్పిన మాటలో అబద్ధం ఎక్కడుందో ముందు చెప్పాలి. చిన్నజీయర్ గారి మతం ఏమంటుంది, చిన్నజీయర్ గారి సాంప్రదాయం ఏం చెప్తుంది, ఆయన గ్రంథాలు ఏం చెప్తున్నాయి అనేది కాదు ఇక్కడ చర్చ. చిన్నజీయర్ గారు చెప్పినటువంటిది మాట నన్ను నన్ను నమ్ముకుంటే హింసిస్తాను అంటనన్నటువంటి మాట నిజమా కాదా? దిస్ ఇస్ వాట్ జీసస్ సెడ్, జాన్ అధ్యాయంలో చెప్పేది అదే కదా, ముందు అదే చెప్పాలి. ఎక్కడ బైబిల్లో నుంచి చూపించగలరు? బైబిల్లో జాన్ 18 వచనం 19:23 వరకు ఒకసారి ప్రధాన యాజకుడి ముందర తీసుకెళ్లి నిలబెట్టినప్పుడు సంక్షిప్తంగా సమాధానం చెప్పేస్తాను, సో దట్ మనం ముందుకెళ్ళిపోతాం. మీరేమంటున్నారు అని అంటే, చిరంజీవి స్వామి గారు ఏదైతే అన్నారో దానికి సమాధానం మీ చేతనైతే చెప్పండి, లేకపోతే లేదు అంతేగాని ఆయన సాంప్రదాయం ఏం చెప్పిందో చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నారు. చర్చ అదే కదా, ఆ స్టేట్మెంట్ ను ఆ స్టాండర్డ్ ను నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోను అని అంటే, లేదు ప్రశ్న అటువైపు ఇటువైపు చూడొచ్చు, ఏం ప్రాబ్లం లేదు, చెప్పండి. అద్దాల మీద కట్టుకుని వాళ్ళు ఉన్నారని నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, శ్రీ త్రిదండి చిరంజీవి స్వామి గారి యొక్క సాంప్రదాయం ఏం చెప్తుందో నేను చెబితే ఏమవుతుందో అన్నది స్థితులు గారు ముందే అనుమానిస్తున్నారని అర్థం. ఏం లేదు, నేను ఆ సాంప్రదాయానికి చెందిన వాడిని మాట్లాడాలని చెప్పి నేను వచ్చాను ఇక్కడికి. సందర్భం వేరు. ఆ సందర్భం ఏమిటి అని అంటే, ఆయనను తీసుకుని వెళ్ళి సిలువ వేయటానికి ముందుగా చేస్తున్నటువంటి ఏమంటారు ఒక కోర్టు యొక్క సిచ్యువేషన్ అది. ఆ కోర్టు సిచ్యువేషన్ లో వారు ఆయనను ముందుగానే ఒక స్ట్రాటజీ ప్రకారంగా హింసించాలి అని నిర్ణయించుకున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు, మీరు ఇన్ని రోజులు మీరు పెట్టుకుంటున్నటువంటి రికార్డు, ఇన్ని రోజులు మీరు తెచ్చుకుంటున్నటువంటి నాకు వ్యతిరేకంగా చెప్పడానికి తెచ్చుకుంటున్నటువంటి అబద్ధ సాక్షులు అందరూ మీ ఎదురు ఉన్నారు, నేను మళ్ళా కొత్తగా ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఏమీ లేవు, నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చాను మీరు చూడండి అని చెప్పారు. ఆ సందర్భంలో నుంచి తీసుకుని వచ్చి ఇప్పుడు త్రిదండి చిన్నజీయ స్వామి గారి నేను చేసే కౌంటర్ కు మీరు ఆపాదించాల్సిన అవసరం లేదన్నది నా అభిప్రాయం దీక్షితులు గారు. సో యేసు ప్రభు గారు చెప్పినట్లుగా నిజాన్ని నిశ్చిత్తుగా నిగ్గు తేల్చినట్లుగా నేను ఇప్పుడు మాట్లాడతాను. మీరున్నారు ఎలాగూ ఆయనకు సమాధానం చెప్పడానికి, ప్రతి ప్రశ్న వేయడానికి మీరున్నారుగా. రైట్ రైట్ రైట్, ఏం మాట్లాడుకుంటున్నామో. సో అద్దాల మీడలో ఉండే వాళ్ళు అద్దాల వైపుకు ప్రశ్నలు తప్పకుండా వస్తాయి. సరే వేయండి, రాయండి, రాయండి. రైట్, ఓకే, రాయి వేసేది మీరని చెప్తున్నాను నేను. రైట్, రైట్, ఎందుకంటే మీరు వేస్తున్న రాళ్ళని మేము పట్టుకోవడానికి ఇప్పుడు మీకు ఇబ్బంది కలుగుతున్నది ఇక్కడ. ఒక్క నిమిషం కాదండి, మీరు రాళ్ళు వేస్తూనే వస్తున్నారు,
మీరు అన్ని సమాజాలపైన రాళ్ళు వేస్తున్నారు, కానీ అన్ని సమాజాలు తిరిగి రాళ్ళు వేస్తున్నాయి. క్రైస్తవ సమాజం దానికి వ్యతిరేకంగా ప్రేమనే పంచుతుందని చెప్తున్నాను.